కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షను భగ్నం చేస్తే ప్రభుత్వం పిరికి పంద చర్యగా భావిస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జలదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలను కేటీఆర్ మభ్యపెడుతూ 6 సంవత్సరాలు గడిచినప్పటికీ అప్పర్ మానేరులో నీటిని నింపకపోవడంపై మండిపడ్డారు. ఏమి ఇబ్బంది లేదు అని అనుకుంటే మా అనుమతిని మంజూరు చేయాలి, లేకపోతే నువ్వు భయపడుతున్నట్టుగా భావిస్తా ఉన్నావు అనే మాట సందర్భంగా మీడియా ద్వారా ఆయనకు తెలియజేస్తా ఉన్నాం. ప్రాజెక్టుల సందర్శన కోతనే భయపడే పరిస్థితులలో ఉంటే కేటీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లోపల మేము ప్రాజెక్టుల వారిగా చర్చా వేదికలు కూడా పెట్టాం. ప్రాజెక్టులు తొందరగా జరగాలి, ఎందుకు జరుగుతలేవని అడగడానికి కొరకే మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకే 13వ తారీఖు నాడు అప్పర్ మానేర్ నర్మాల దగ్గర జరిగే జల దీక్షకు జల ప్రాజెక్టు సందర్శన కొరకై ఎల్లారెడ్డిపేట మండలము, గంభీరావుపేట మండలము, ముస్తాబాద్ మండలము, వీర్నపల్లి మండలము, మల కోండ్రాపేట మండలము, సిరిసిల్ల మండలం, సిరిసిల్ల పట్టణం, ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రతి రైతు బిడ్డ తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. పోలీసులు నాయకులను అరెస్ట్ చేసినా ఇంకోళ్ళు అరెస్ట్ చేసినా రైతులుగా టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కైండ్రా, మీకు సంబంధం లేదా? ఇంత పెద్ద ఒక ఫామ్ హౌస్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కొడుకు త్రిపులవన్ జీవోకు వ్యతిరేకంగా నిర్మాణం చేసుకుంటే మీరు మాట్లాడారా? కే తెచ్చుకుంటే మీకు స్పందం లేదా? ఈ జిల్లాలో ఉసుకుతోపిడి జరుగుతున్న మీకు పట్టింపు లేదా? ప్రాజెక్టుల నిర్మాణం కాకపోతే మాట్లాడవా? ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నావు, ఒక హిందూ ముస్లింల పేరు మీద హిందూ గాలు బంధు గాలంటే మాత్రం ఎన్నికల్లో గెలిచి దాని తర్వాత పోయింది ఆ రాజ్యం. పరస్పర కేసులు పెట్టుకుంటున్నారు, నువ్వు దొక్కులేవని నువ్వు దొక్కులేవని, ఇదే ఆ రాజకీయం. అరే పార్లమెంట్ మెంబర్లు అసెంబ్లీ మెంబర్లు కలిసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలి. ఈ జిల్లా చరిత్రలో ఉమ్మడి జిల్లా చరిత్రలో 4 మంత్రులు ఒక్కసారి ఎన్నలేరు, ఉమ్మడి రాష్ట్రంలో లేరు, ప్రత్యేక రాష్ట్రంలో లేరు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కొడుకుతో సహా 4 మంత్రులు ఉంటే ఒక డబుల్ బెడ్రూమ్ కాకపోయే సరే నిరుద్యోగ అభివృద్ధి రాష్ట్ర మంత్రి ఇవ్వాలి, 1 లక్ష రూపాయలు రుణమాఫీ రాష్ట్ర మంత్రి ఇవ్వాలి, ఇంకా అనేక కార్యక్రమం ఒక డబుల్ బెడ్రూమ్ అయినా కట్టచ్చు కదా పేదోళ్లకు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు కదా, ఈ వేమనాడ సూరమ్మ చెరువు కట్టచ్చు కదా, ఉసిరవాల గౌరవేలు గడ్డిపల్లి చెరువులు కట్టచ్చు కదా. వాటన్నిటి గురించి నిర్లక్ష్యం చేసి జిల్లాను అన్యాయం చేస్తున్న ఈ మంత్రులు రేపు పొద్దున చరిత్ర హీనులుగా మారుతారనే మాట గురించి సందర్భంగా చెప్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చెప్తున్న డిమాండ్, రైతుల డిమాండ్, ప్రజల ఆకాంక్ష, దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలని మా పార్టీ పక్షాన మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ అనుమతికి అప్లై చేసినాం. ఆపదు కేటీఆర్ని పోలీసుల ద్వారా అనేటువంటిది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.